ఉన్నా తిన్నా తినకపోయినా నేను ఎలాగో చదువుకోలేదు కనీసం నా చెల్లెయినా చదువుకోవాలి అదేదో పెద్ద ఆఫీసర్ అయ్యి నెత్తిన పెద్ద కొండను తీసుకొచ్చి పెడతాం అనుకుంటే ఈ బండరాయి తీసుకొచ్చి వాడు నెత్తిన పెడతావా ఈ సంగతి తెలిస్తే వాడు బతుకుతాడు అనుకున్నావా చదువుకోవడానికి వెళ్ళింది ఏ దౌర్భాగ్య పని చేయడానిక చెప్పు ఏం చెప్పు ఎవడా కుర్రాడు చెప్పు ఏం చెప్పు ఆయన కొడుకు అభాషం కోసం మీ అమ్మగారు అమ్మాయికి నాటుమని తినిపించారు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి లేకపోతే చాలా ప్రమాదం వద్దు దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళొద్దు తను అలాగే చావని అది చేసిన దౌర్భాగ్య పనికి రోజు చచ్చే కంటే ఒకేసారి చచ్చిందని కళ్ళు మూసుకుంటే మంచిది అమ్మా ఆకాశం ఉరిగినప్పుడల్లా భూమి కూడా ఉరిగితే సృష్టి ఉండదమ్మా ఉరుము ఉరిగితే నేల చల్లబడాలి అయినా తప్పు దాంది కాదమ్మా పెరిగిన మన అంతస్తుది మనందరం ఒకే గదిలో కాపురం చేసేటప్పుడు ఎవరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలిసేది కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు వచ్చిన తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునే స్థితిలో మనం లేవమ్మా పద డాక్టర్ గారు అమ్మా అమ్మా త్వరగా రావే ఏమయ్యా వాడేదో పొట్టిగా ఉన్నాడని నువ్వేదో పొడవుగా ఉన్నావని వాడిని బట్టు కొడతావా ఏది కొట్టు ఆహా నువ్వు మగాడి అయితే నా కళ్ళెదురుకుండా కొట్టు అమ్మా మళ్ళీ వాడికి ఛాన్స్ ఇవ్వకే వాడు పీకుతాడు వాడు చెయ్యి స్ట్రాంగ్ నోరు ముగిరా ఆడంగి వేదవా వాడి చెయ్యి స్ట్రాంగ్ అయితే నా నోరు అంతకన్నా స్ట్రాంగ్ ఏమయ్యో పార్క్ లో సిమెంట్ బెంచ్లా నిలబడ్డా వెళ్ళి పోలీసులో ఫోన్ చేయవయ్యా అలాగే వద్దమ్మా ఏ తొందరపడ్డానంటే వాడిని కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా ఒరే అబ్బాయి నువ్వు కొట్టరా తగ్గుతాం వద్దమ్మా ఏ రాత్రి అయినా నేనేదైనా సందులో వెళుతుంటే దారి కాచిపడి పీకుతాడే సార్ మీ అబ్బాయి తొందరపడ్డాడు నా చెల్లెలే తొందరపడిందో వాళ్ళ తొందరపాటికి నా చెల్లెలు గర్భవతయింది తగ్గటం తగ్గం గర్భవతయిందా అమ్మా చూడవి నన్ను ఆడంగి వెదవా అనేదాన్ని మగంగి వెదవని నిరూపించుకున్నాం నోరు ముగిరా గర్భవతయిందంటే ఎవడ వల్ల అయిందో తగ్గటం అమ్మా నా వల్లే అయింది నేను మ్యాన్ని హీమ్యాన్ని సూపర్ మ్యాన్ని నమ్మకలేదా ఇంతకీ ఏమంటావు బాబు అనడానికి ఉంది సార్ మీ కుటుంబానికి పెద్దలు మీరు నా కుటుంబానికి పెద్దని నేను అయ్యో ఈ కుటుంబానికి పెద్ద నేను కాదు బాబు మా ఆవిడ వచ్చినప్పటి నుంచి వింటున్నావుగా సౌండ్ అమ్మా ఎలాగో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మీరు కూడా ఇష్టపడితే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తాను ఒప్పేసుకో పెళ్ళంటే మా వాణ్ణి కొట్టినంత సులభం కాదు నాయన కట్నాలుంటాయి కానుకలుంటాయి పెళ్ళైన తర్వాత పిల్లల కోరికలు ఉంటాయి మధ్య మధ్య మా ఆవిడ సలహాలు ఉంటాయి ఇంకెవరో చెప్పండి తప్పకుండా తీరుస్తాను అమ్మా ఒప్పేసుకోవే నిజంగా స్వాతి స్వాతి వచ్చే లాంటి తగజం నువ్వు నోరు ముయ్యరా ముయ్యను చూడు బాబు మా వాడు మూడు ముళ్ళు వేయాలంటే నువ్వు నాకు మూడు కోరికలు తీర్చాలి చెప్పండి అమ్మా రెండు కోరికలతో కైక దశరథుడిని పైకి పంపించేసింది మూడు కోరికలతో ఈవిడ తన పైకి పంపించేస్తుంది మా వాడు వేసే మొదటి ముడికి 5 లక్షలు కట్నం ఇవ్వాలి రెండో ముడికి మీ చెల్లయ్యకి 100 కాసుల బంగారం పెట్టాలి ఆ బంగారం నా దగ్గరే ఉండాలి మావాడు మూడు ముళ్ళు వేసేస్తే మాకు ఎలాంటి ఆధారం ఉండదు కాబట్టి ఆ మూడో ముడికి నువ్వు పెట్టుకున్నావే స్వప్నలోక్ ఆ షాపు నా పేరుతో రాసి ఇవ్వాలి అయ్యో బాబోయ్ భగవంతుడు మూడు ముళ్ళని ఎందుకు పెట్టాడో ఇప్పుడు అర్థమైందయ్యా నాలుగో ముడికైనా పెట్టుంటే ఆ ముణ్ణి మెడకేసి ఉరి తీసేసేది మా ఆవిడ ఒకవేళ నాలుగో ముడి ఉన్నా ఆవిడ నాలుగో కోరిక కోరినా అది ఉరి అయినా నా చెల్లెలు కోసం సిద్ధం అతని చెల్లెల కోసం అంత త్యాగం అతను చేస్తుంటే మరి నా ముద్దల చెల్లెల కోసం నేనేం త్యాగం చెయ్యాలి నువ్వేం చేస్తావో చెప్పరా అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా చెల్లెల్ని అతను పెళ్లి చేసుకోవాలి అతని దగ్గరే ఉందిరా నీ చెల్లెల్ని ఇవ్వడానికి తగ్గజం 25 లక్షల విలువ చేసే బిల్డింగ్ ఉంది అది సుమిత్ర పేరు రాస్తాడు అందులో మనం ఉంటాం ఇదండి నాలుగో ముడి మరి పెళ్ళాన్ని ఎలా పోషిస్తాడరా ఇద్దరూ కలిసి అడుక్కు తింటారు అక్కర్లేదు నీ పేరు రాసే షాప్ లో పనిచేస్తాడు ఇదండి 5వ ముడి నీ ఇష్టం
పెళ్ళిలకోసం చేసిన ఈ పని తల్లిని కూడా దూరంగా పెట్టేసింది. వాడి బ్రతుకుని బానిస బ్రతుకు చేసేసింది. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? కొన్నాళ్ళ అబ్బాయితో పాటే ఉన్నాను, కానీ ప్రతిరోజు నా గురించి వాడి జీవితం నరకం కావడం ఇష్టం లేక వేరే ఎక్కడో దూరంగా ఉంటున్నాను. వాడిని చూడాలనిపించినప్పుడల్లా ఇలా వచ్చి చూసి వెడుతూ ఉంటాను. నేను బతకడానికి నెలలా వాడు కొంపిస్తున్నాడు. వాడు బాధ ఎవరితోనూ చెప్పుకోడు. ఆ బాధంతా మర్చిపోవడానికి భగవంతుడు ఆ స్వప్నాన్ని దూరం చేసి ఈ స్వప్నాన్నిచ్చాడు. వస్తానమ్మా. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయా విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయా విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయా విజయులకు శాప